మెయిన్ రోల్ నేను చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నేను వీరనా హీరోనా లేకపోతే ఏదో ఆర్టిస్ట్ అనేది మీరే నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఆడ కత్తి పెట్టుకుని నరికేస్తున్నది మాత్రం నేనే. ముఖ్యంగా ఇలాంటి మంచి కథను తీసుకొచ్చి ఈ యొక్క చిత్ర పరిశ్రమకి పరిచయం చేసినటువంటి జనార్దన్ శివలంకి నా శిష్యుడు కావడం నాకు గర్వకారణం. నేను జర్నలిజంతో పాటుగా డైరెక్షన్ కోర్స్ చేసినప్పటికీ డైరెక్టర్ జనార్దన్ శివలంకి తీసుకొచ్చినటువంటి కథ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఒక డిఫరెంట్ కోణంలో ఫ్రెండ్షిప్ని, మానవ సంబంధాలని, ప్రేమని, డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలను గురించి అతను నెరేట్ చేసినటువంటి కథ నన్ను ఎంతో ఇన్స్పిరేషన్ చేసింది. అలా ఇన్స్పైర్ అయినటువంటి నేను ఈ చిత్రాన్ని తీయడానికి ఖర్చుతో రాజీ పడకుండా జనార్దన్ శివలంకి ఒక బడ్జెట్ ఇచ్చినప్పటికీ నేను కొంచెం ఎక్కువైనా పర్లేదు మంచి స్టోరీ తీసుకొచ్చావు జనార్దన్ చెయ్యి అని చెప్పేసి నేను ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నాన్ని పూర్తి చేసుకొని సెన్సార్ పూర్తి చేసుకొని యుఏ సర్టిఫికెట్ పొంది ఫస్ట్ కాపీ చేతిలో పెట్టుకొని ఆడియో రిలీజ్ చేసుకొని సినిమా రిలీజ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. అలా ఈ చిత్రాన్ని మీకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలిసిందే. దానివల్ల మేము లాస్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఇది నెక్స్ట్ మంత్ 5వ తారీఖున మే 5వ తారీఖున మా యొక్క ఈ మనీ ఈజ్ హనీ చిత్రాన్ని మీ యొక్క అందరి సమక్షంలో తెలుగు ప్రజానీకానికి రిలీజ్ చేసి సందేశాత్మకమైనటువంటి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయాలనేటువంటి ఆకాంక్షతో మేము ఉన్నాము. సో అలా ఒక మంచి చిత్రాన్ని నేను తెరకెక్కించే దాంట్లో ఎంతోమంది మిత్రులు, జర్నలిస్టులు అయితేనేమి, పెద్దలైతేనేమి, నాకున్నటువంటి పరిచయాలతో పాటుగా మా టీము మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకారం అందించడం, చాలా చక్కగా టీం వర్క్ చేసి మంచి చిత్రాన్ని తీయడానికి మా డిఓపి రాజా చక్రం అయితేనేమి, వసంత్ అయితేనేమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. జనార్దన్ అన్న వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఏదో మా ఇంటి పక్కన జరుగుతుంది ఈ స్టోరీ, మనం రెగ్యులర్గా చూసేది, ఏదో సీన్స్ అవి ఆయన చెప్పిన స్టోరీ అంతా ఎక్కడ చూసామే, దీన్ని ఇట్లా కూడా ఉంటుందా, సీన్స్ ఇట్లా కూడా ఉంటాయా, స్టోరీస్ ఇట్లాంటి స్టోరీలు కూడా మన మధ్యలో జరుగుతూ ఉంటాయా అంటే మనీ డిపెండెంట్ కదండి, జనాలు చాలామంది పైకోలా లోపలికోలాగా ఉంటారంట. అన్న చెప్తుంటే ఓకే ఇట్లా కూడా ఉంటుందా, ఇలాంటి స్టోరీస్ కూడా ఉంటాయా అనిపించింది. విన్నంతసేపు ఆయన మాటలు ఆ స్టోరీ తప్ప నా మైండ్లో ఇంకొకటి రాలేదు. సో ఏమీ ఆలోచించకుండా థ్యాంక్ యూ అన్న, ఇట్లాంటి స్టోరీకి నేను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పి స్టోరీ చేయడం జరిగింది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు జనార్దన్ అన్న ఒక బడ్జెట్ చెప్పి ఇందులో చేసుకుందాం సార్ బాగుంటుంది అంటే, లేదు జనార్దన్ దీని మీద ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది, బాగుంటుంది అనేది ఎవడని చేస్తాడు, ఇంకా బాగుంటుంది మనం చేద్దాం అని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్ జేవినాయుడు గారు. ఒక మంచి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నందుకు డైరెక్టర్ శివలింక్ జనార్దన్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే మా మూవీ ప్రొడ్యూసర్ గారు నాయుడు సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు. అలాగే మా రోషన్ వాళ్ళ మమ్మీ అంటే మా మమ్మీ లాగానే అర్థనిస గారు థ్యాంక్ యూ మమ్మీ, మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలాగా ఆదరించినందుకు. ఈ మూవీలో నా క్యారెక్టర్ పొలిటీషియన్ అండి. మా కెమెరామెన్ గారు
మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అందర్నీ బాగా చూపించారు రాజచక్రం గారు సార్ గారికి చాలా చాలా థాంక్యూ సార్ కెమెరామెన్ సార్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి వసంత్ గారికి థాంక్యూ అన్న మంచి సాంగ్స్ ఇచ్చారు మంచి బాగా ఎంజాయ్ చేస్తూ మేము సాంగ్స్ డాన్స్ చేయడం గాని బాగా చేశాం థాంక్యూ అన్న ఈ రోజు చాలా 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 సంతోషంగా ఉన్నాను today the date of Money's Ani release finally announced aipothundi so very happy first I would like to say that Money is Honey movie naaku chaala special ga undi this is my first telugu movie and it's always been I've been waiting for an opportunity just like this it's like a dream project and I would like to thank Vasudev Naidu sir first for believing in me and giving me this opportunity and Janardhan sir as well ee movie em ante you know there is like a lot of good work that's been put into it manam andaru kotta team we are all new so we have shared the same enthusiasm the passion the dedication and chala hard work we have put into the movie like everybody else who enter the industry and we have tried to give out a very good product to the audience and audio already released ayindi and we are very happy endukante audience nunchi and mana friends family nunchi chala baga good response ayindi so it's more than what we expected so we are very happy about that and absolutely very thankful and grateful to everybody I would also like to thank sir was telling I was very good in telugu yes starting lo naku telugu raadu but I have to thank this entire team for helping me in the language endukante be it mana dop raja chakram garu or janardhan sir the dialogues are very fantastic and everybody helped me on the scene in the set helped and encouraged and nowhere you know there was like such patience and everything and they just helped me to say the dialogues properly even my co-stars malli roshan ashik I want to give a big thanks to everybody first of all nen ee movie gurinchi cheppali ante first production house gurinchi cheppalanni prastutam unna paristhitullo pedda cinemalu gurinchi pakkana meddalamu oka chinna cinema first start chesi gummadakai kottadam ఒక ఎత్తు అయితే తర్వాత రిలీజ్ దాకా వెళ్ళడం అనేది చాలా కష్టమైందండి మీకు అందరికీ తెలుసు ప్రజెంట్ ల్యాబ్లో ఎన్నో సినిమాలు రిలీజ్ వరకు రాకుండా పక్కన పెట్టేస్తున్నారండి అటువంటి పరిస్థితుల్లో మేము అనుకున్న వర్కింగ్ డేస్ కన్నా కూడా ముందుగా 3 డేస్ బిఫోర్ గుమ్మడికాయ కొట్టామండి ఈ మూవీకి మేము అనుకున్న దానికన్నా 3 డేస్ బిఫోర్ గుమ్మడికాయ కొట్టాము ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అన్నీ కూడా ప్రొడ్యూసర్ గారు చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకుండా మీరు మమ్మల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలిగితే అంత మంచి సినిమాని ప్రమోట్ చేసినట్టు అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మొట్టమొదటిగా నెల్లూరు నుంచి నన్ను ఫిలిం ఛాంబర్ వరకు తీసుకొచ్చి నా కథని నన్ను నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన మా గురువు గారు అమ్మా నాన్న తర్వాత నేను గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి మా నాయుడు గారు మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎన్ని జన్మలైనా మీరు రుణం నేను తీర్చుకోలేను నా ఆశయం ఓ సినిమా తీయాలి నేను చనిపోయే లోపల అలాంటి ఆశయాన్ని మీ ద్వారా నాకు ఆ భగవంతుడు పంపించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పోతే ఫస్ట్ మా డిఓపి గారు నేను చిన్నప్పటి నుంచి అన్న నేను రాజన్న అంటాను అన్న నన్ను చూస్తూనే ఉన్నాడు అన్న నేను అడుగుతూనే ఉంటాను అన్న మన ఒక సినిమా తీయాలి ముందు పనిచే తర్వాత నేను చేస్తాను అన్నాడు సడన్గా ఒకరోజు అన్న మన సినిమా చేస్తున్నావు అన్న కథ ఏంది అన్నాడు కథ ఉన్నాడు సెట్స్లోకి వచ్చాడు బ్యాక్ బోన్ లాగా నాకు దగ్గరుండి ధైర్యాన్ని ఇచ్చి మా నాయుడు గారు మా రాజ చక్రం గారు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు నాకు మాట్లాడడం పెద్దగా రాదండి కానీ మాటలు మాత్రం రాస్తాను నేను పోతే నా నలుగురు హీరోలు ఫస్ట్ కథలు ఇంక్లూడ్ కావాలి హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాల్సిన అవసరం లేదు నటన తెలిస్తే చాలు ఇంటి పక్క ఉన్నటువంటి పాత్రలు నేను ఎంచుకున్నాను నేను ఏదైతే రాశానో ఏదైతే స్క్రీన్ మీద చూపించానో నాకు న్యాచురల్గా కనపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రోషన్ అనే వ్యక్తి కృష్ణ క్యారెక్టర్ చేశాడు కృష్ణ అంటే రోషన్ లాగే ఉండాలి ఆ కృష్ణ పేరు చాలామందికి ఉంటుంది
రోషన్ అనగానే కృష్ణ మీరు చూసినప్పుడు మీకు ఆ సినిమాలో ఉన్న డెప్త్ కనపడుతుంది. నెక్స్ట్ జిఎంఆర్ వాళ్ళు అదే చెప్పాడు ఇందాక ఏమని చెప్పాడు, నేను రాజకీయ నాయకుని క్యారెక్టర్ చేశాను నేనేంటి అనుకున్నారు. బాడీకి బాడీ లాంగ్వేజ్కి చాలా డెఫినేషన్ ఉంటుంది, అది నటుడు వల్లే అవుతుంది. మంచి నటుడు రోషన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు కృష్ణ క్యారెక్టర్కి. ఆ అబ్బాయి చేసేటటువంటి పర్ఫార్మెన్స్ ఒక్కొక్కసారి నాకు అనిపించింది, నేను ఇదే కథ ఇలా సెలెక్ట్ చేసుకోకపోతే ఈ ఆర్టిస్టులు లేకపోతే నేను ఆ కృష్ణ అనే క్యారెక్టర్ని మిస్ అవుతాను అనిపించింది. ఆ కృష్ణ రోషన్ వాళ్ళ మదర్ నాకు చెల్లితో సమానం అండి, నాకు చెల్లెలు. వాళ్ళ అమ్మ కోరిక అంట చిన్నప్పుడప్పుడు సిసింద్రి సినిమా చూసి సోది కొట్టితే అనుకోకండి, నా రియల్ లైఫ్ చెప్తున్నాను ప్లీజ్. నా చిన్నప్పుడప్పుడు వాళ్ళమ్మ సిసింద్రి సినిమా చూసిందంటే సిసింద్రి సినిమా చూసిన తర్వాత నా బాబుని హీరోయిన్ చేయాలనుకుంది. నన్ను నమ్మి అమ్మ నేను బిడ్డని నాకు నా చెట్టులో పెట్టండి, ఈ క్యారెక్టర్ సరిపోతాడంటే మాకు సినిమాలు గినిమాలు ఏమవుద్దండి, మేము సినిమా వాళ్ళం కాదు, మేము ఏదో ఇట్లా ఉంటాము అని చెప్పిన తర్వాత నాకు నీ బిడ్డని నన్ను నమ్మి నా చెట్టులో పెట్టండి అన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గౌరవంతో నా మీద నమ్మకంతో వదిలింది. ఆ అవకాశం ఆ అబ్బాయికి ఇవ్వడానికి మా ప్రొడ్యూసర్ గారు మా నాయుడు గారు సార్ ఈ అబ్బాయి సరిపోతాడు ఈ క్యారెక్టర్ కంటే, నేను జనార్దన్ ఏలు కాలు కూడా నేను పెట్టిన నువ్వు స్క్రిప్ట్ నచ్చింది ఫస్ట్ ప్రింట్ నాకు చూపించు, నీ సెలక్షన్ నీది అన్నాడు. దానికి ఏం కావాలో దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. పోతే జిఎంఆర్ రాజంపేట నుంచి వచ్చాడు, ఎన్నో సంవత్సరాలకి ట్రై చేశాడు. నా రూమ్మేట్ నేను అతను కలిసి ఇక్కడ 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఉన్నాం కృష్ణానగర్లో, ప్రతి దగ్గర నాకు హెల్ప్ఫుల్గా ఉంది అన్న, నువ్వు చేయగలుగుతావు చేస్తావని నాతో సపోర్టింగ్గా ఉంది. ప్రతిరోజు నా మనం కొడతాం హిట్ ఏదో ఒక రోజు అన్నాడు. కృష్ణానగర్లో ఇప్పుడు టైం ఇలాంటి వల్ల మా ప్రొడ్యూసర్ గారు ఇలాంటి వల్ల మాకు వచ్చింది. ఈ ఆంజనేయ స్వామి అన్న క్యారెక్టర్ సినిమాలో ఉంది కానీ దాన్ని ఎలివేట్ చేద్దామని మాకు ఆలోచన మాకు లేదు. ఆ ఆలోచన ఇచ్చింది నా మిత్రుడు, ఈ సినిమాకి అన్నిటిలోని సహకరించినట్టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న మన శ్రీనివాసరాజు. సో ఆయన ఐడియా